మన బాప్తిజం పొందిన తర్వాత ప్రభువుని వెంబడించే విషయంలో కూడా రోజు నమ్మాల్సిందే. నమ్మకపోతే రక్షణ ఉండదు, శిక్షలోకి వెళ్తావు, ఆ శిక్షను అనుభవిస్తావు. రోజు రోజు ఆయన మీద నమ్మకం ఉంచావనుకో, విశ్వాసంతో ప్రయాణం చేసావనుకో, ఇక శిక్ష లేదు నీకు, నిత్య రక్షణ. ఈ సూత్రం ఎరిగిన వాళ్ళు ఏ సూత్రం? నేను ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచిన చాలు, ఆయనే చూసుకుంటాడని ఈ భరోసా ఉంచడం అలవాటైన వాళ్ళు ఇక గందరగోళం అయిపోవటం కానీ, జుట్టు బీక్కోవటం కానీ, వస్త్రములు చించుకునట కానీ, ఆలోచించుట కానీ ఏమీ ఉండదు. మరేమి చేయుదురు? దేవుని సన్నతి చేస్తారు. దేవ సంస్తుతి చెయ్యవే మనస, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనస. ఏ సన్నతో ఏమున్నాయా? ఆ జబ్బు ఎంతో పెద్ద జబ్బు అంట, డాక్టర్ ఇంతలా రిపోర్ట్ ఇచ్చాడు, అది ఎందుకు మరి మొత్తాన్ని నన్ను కాజేయడానికి వచ్చినట్టుంది. దేవుడు అంటాడు, కాలే అది వదిలేసే, నేనున్నాగా పో అంటాడు. ఏది పోయేది, మొత్తానికి పోయేటట్టున్నాను ఆయన. విశ్వసించిన వాళ్ళు ఏ రిపోర్ట్ అనేది నన్ను చేసేదే ఉంది, మనం మార్చగలవా? స్తోత్రం. మార్చగలవా? మార్చేవాడు ఎవరు? కాబట్టి ఏం చేయాలా? జీవమాయెహోవా నీకు చేసిన మేలను మధువాకు, జీవమాయెహోవా నీకు చేసిన మేలను మధువాకు, నేను పాత కంబునను నిపిని మన్నించి జబ్బు లేవియుం లేకుండా చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి మనస, శ్రీమంతుడకు యెహోవ సంస్తుతి చెయ్యవే మనస. దేవునికి మహిమ, దేవునికి మహిమ. చూడండి, నీదు పాతకాలను మన్నించి జబ్బులేయి నీ దరి చేరకుండా వచ్చినా కూడా ఆయనే. కాబట్టి ఈ కారణం ఉంది కదా, ఆ కారణము చే కూర్చొని నీవు ఎడబవే మనస అన్నారా. నీ ప్రక్క వారికి చెప్పుకొని నీవు కుమిలిపో మనస అన్నాడా. మరి ఏమన్నాడు? ఒకసారి చెబుతుంటారు పక్కన వాళ్ళు కూడా, తడవకోసారి చెప్పామనుకో, మా బాధలు మాకు కాక ఈ దరిద్రం ఏంటంటే మాకు ఈ మనిషి కనపడితే బుర్ర తింటుందని అనుకుంటారు, తింటున్నాడు అనుకుంటారు. మనుషులకి అంతే విసుగురా తల్లి. అమ్మా అర్థమైందా? చెప్పాల్సినోడు ఒకడే, మనం ఎంత చెప్పినా ఇసుక్కోకుండా వినేవాడు ఆ ఒకడే. ఎందుకంటే ప్రియమార మనల్ని నిర్మించుకున్నాడు కదా, అమ్మకంటే మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కదా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనస, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనస. యౌవనంబు పక్షి, హలో ముసలోళ్ళు కూడా పాడొచ్చు అంట. స్తోత్రం. తల తెల్లగా నరసిపోయినటువంటి ముసలాళ్ళు కూడా పాడొచ్చంట. నేనెందుకు సన్నతించాలి అయ్యా? అయిపోయాగా, ఏంది అయిపోయేది? యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే కొత్త, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే కొత్త, యౌవనం పై వెలయు రీతిగా సంతుష్టి పరచునుగా. ఆ కారణము చే దేవ
సంస్కృతి చెయ్యవే మనస. దేవునికి మహిమ, దేవునికి మహిమ. నరుని ఆయుష్కాలం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అని మనకు రాసిన వాడు ఎవరు? మోషే. 90వ కీర్తనలో రాశాడు, బాయ్ నరుని ఆయుష్కాలం 70, ఇంకా బలం ఉంటే 80. అయినా ఆ 80 ఏళ్ల లైఫ్ కూడా ఆయాసం దుఃఖం అన్నాడు. అంటే ఈ మాట ప్రకారం మిద్యాన అరణ్యంలో గొర్రెలను మేపుతున్న మోషే 80 ఏళ్లకు వచ్చాడు. అంటే అప్పటికి క్లైమాక్సేగా మోషేకి, చెప్పరేమండి. ఎన్నేళ్ళప్పుడు చంపాడు ఐగుప్తు నుంచి? 40, 40 సంవత్సరాల వయసులో మిద్యాన ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఎవరిని చేసుకున్నాడు? సిపోరాని చేసుకున్నాడు. తన మామ అయిన ఇత్రో ఆయన మందన మేపుతా 40 ఏళ్ళు, ఐగుప్తులో 40, మామయ్య దగ్గర ఇల్లరికం 40, మొత్తం 80. నాకు తెలిసి ఇల్లరికం ఎఫెక్ట్ ఏమో, ఏమండి అత్తగారి దగ్గర ఉండి విరక్తి వచ్చి 80కి అయిపోయిందిలే లైఫ్ అనుకున్నాడేమో. ఆ విరక్తిలో ఉండగా ఇంకేం జీవితంలో అయిపోయిందిగా అనుకుంటుండగా మండుచున్న పొదలో ప్రభు ప్రత్యక్షమై, రా నువ్వు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి వాళ్ళందరినీ నువ్వే బయటికి తేవాలి. ఏది నేనా? నేనేం పాడుకుంటున్నాను తెలుసా? 80 ఏళ్ళు వచ్చేసా అయిపోయింది లైఫ్ అని నేను పాటలు పాడుకుంటు నువ్వేమాయా? ఏంట్రా పాడుకునేది పిచ్చోడా? దేవుడు మోషేతో నువ్వు పాడుకునేది ఏంటి? నేను వారు ముసలితనమందు చిగురు పెట్టుదురు యెహోవా మందిర ఆవరణలో నాటబడిన వారై వారు పచ్చగా నుందురు. నడో, నూతన బలాన్ని నేను నీకు ఇస్తాడు. అను 40 ఏళ్ల ప్రాయంలో మంచి శక్తి ఉన్నప్పుడేమో వాడుకోలేదు, పరారయ్యేటట్టు చేశావు. ఇప్పుడు సరుకు అంత అయిపోయి 80 ఏళ్ళు వచ్చి నాకు ఇప్పుడు రా తీసురా అంటున్నావు, ఏం తెచ్చేది లేదు, ఓపిక మాట్లాడాలంట. ఐగుప్తు రాజు వాడు మామూలుడు అయింది, వాడితో మాట్లాడాలంటే నాకు టాకింగ్ లేదు. ఇప్పుడు ఆ టాకింగ్ ఫుల్గా ఉన్నప్పుడేమో నన్ను తరిమేస్తివి, ఇప్పుడు వచ్చో రా అంటే. అంటే ఆయన ఆలోచన 40లోనూ కానీ నన్ను వాడుకున్నట్టయితే ఈ 80కి మొత్తం కొలికి వచ్చేదాన్ని. అప్పుడు దేవుడి సమాధానం ఏంది? అవసరమైతే ఇంకో 40 పెంచుతారా? 40ఆ సాధ్యమేనా? ఏది అట్ట అడుగుతున్నా? నీకు అసాధ్యం, నాకు సమస్తం సాధ్యం. రా ఇంకో 40 పెంచుతా. ఏంది లేదు ప్రభా, 80 వచ్చింది, ఇప్పటికే షుగర్ బాగా పెరిగిపోతుంది, బీపీ బాగా పెరిగిపోతుంది, గుండె దడగొడి ఈ మధ్య తెగ వస్తుంది. అసలుకి ఏందో మరి మధ్యలో పోయేటట్టున్నాను నేను. షుగర్ లేదు, బీపీ లేదు, నడు లే ఉన్నదాన్ని లేనట్టు చేయవల్ల చేయగల శక్తివంతుడు ఆయన ఉన్నదాన్ని. ఇదంతా నన్ను బట్టి నేను మాట్లాడుతున్నానా, నా దేవుణ్ణి బట్టి మాట్లాడుతున్నానా? హలో చెప్పండి, పెద్దది చెప్పండి. ఇదంతా ఆయన పనితనాన్ని చెప్తున్నాను నేను, ఇది నా గొప్పతనం కాదు. నాకు కూడా ఆయనే దిక్కు. మీకు గుండె చెదిరినట్టే నాకు కూడా అప్పుడప్పుడు గుండె చెదురుతుంటుంది. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నాకు కూడా దడ స్టార్ట్ అయింది, కేకర్రా కేకర్రా అని. ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా కేకరేంగే కూచిబీన్ అయి మాలూమ్ హోరా, మాలూమ్ నై హోరా. ఇంకా నాకు కనపడేదా ఒక్కడే. మనుషులు ఉంటారు ఇంకా జాలిగా చూస్తుంటారు మనకి వెళ్ళి, అసలుకే దడపడుతుంటే వాళ్ళ చూపులకి ఇంకా పెరుగుతుంటుంది. ఎవరు మనల్ని గదిచ్చపోతే 2 రోజులు పోతాం అనుకుంటే జనాలు మన దగ్గరికి వచ్చి వాళ్ళు చూసే జాలి చూపులకి ఇయ్యాలే పోయేటట్టు ఉంటుంది మన పని. అందుకని మొత్తాన్ని తరిమి పోయి దేవుని పాదాల దగ్గర పడి నువ్వేమంటావు చెప్పవయ్యా అంటాను. ఆయన ఏమంటాడు? ఏందిరా నాయన నీ దడ ఏంది? ఓ ఏమీ లేదు పో, స్వస్థపరిచేలేపో అంటాడు. ఆయన నమ్మదగిన వాడు. మరో 40 ఏళ్ళు పొడిగించి వాస్తవంగా 80కి అయిపోయిందన్న మాట రాసింది మోషే అయితే, ఆ మాట రాసిన మోషేకే మరో 40 పెంచి, నీ అభిప్రాయం తప్పు, నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80 అని రాశావు. నేను తలుచుకుంటే అది 125, 175 అయిద్ది, 1,969 కూడా అయిద్ది.
9 అయింది, 930 అయింది, 175 అయింది, 120 కూడా అయింది. కడుపులో మండిందంటే 20 కూడా వేను అయింది. స్తోత్రం ఏంటి కదా మరి